భీష్ముడు చెప్పిన ఏ ఒక్క మాట అయినా సరే ఏది జారబిడవలసినటువంటిది కాదు. జీవితంలో బాగా జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవలసినటువంటి విషయాలు. భీష్ముడి చేత బుద్ధి ప్రచోదనమైనటువంటి ధృతరాష్ట్రుడు భీష్ముడికి భయపడు, భీష్ముణ్ణి కాదండం బాగుండదను, భక్తి చేతను విదురుణ్ణి పంపి పాండవుల్ని హస్తినాపురం నుంచి పిలిపించి కొంతకాలం తన దగ్గర ఉంచుకున్నాడు. అలా ఆ హస్తినాపురం నుంచి వచ్చినటువంటి పాండవులు దాదాపుగా 5 సంవత్సరములు హస్తినాపురంలోనే ధృతరాష్ట్రుడి దగ్గర ఉండిపోయారు. ఉండిపోయిన తరువాత రాజ్యాన్ని విభాగం చేశాడు. విభాగం చేసి హస్తినాపురాన్ని దుర్యోధనుడికే ఉంచి ఖాండవ ప్రస్థాన్ని రాజధాని చేసి అర్ధరాజ్యాన్ని ధర్మరాజుకిచ్చి పరిపాలన చెయ్యమన్నాడు. కానీ మీతో నేను ప్రతిరోజు ఈ మాట చెప్తూనే ఉన్నాను, ధర్మం ఎక్కడుంటుందో అక్కడ భగవంతుని యొక్క అనుగ్రహము పరిపుష్టమై ఉంటుంది. ఖాండవ ప్రస్థాన్నే రాజధానిగా చేసుకుని పరిపాలించడానికి సిద్ధపడినటువంటి ధర్మరాజుగారి యొక్క అనితర సాధ్యమైనటువంటి ధర్మానురక్తిని గమనించినటువంటి కృష్ణ పరమాత్మ ఒక్కసారి దేవేంద్రుణ్ణి స్మరించాడు. దేవేంద్రుడు కృష్ణ భగవానుడికి కింకరుడు, పరుగు పరుగున వచ్చి ఏమి చేసి పెట్టాలి అని గ్రహించాడు. గ్రహించి విశ్వకర్మ, ఆయన దేవశిల్పి, ఆయనని పంపించి దేవతలకి ఉన్నటువంటి రాజధాని అమరావతి కన్నా కూడా చాలా గొప్ప రాజధానిని ఇంద్రప్రస్థాన్ని నిర్మించి పాండవులకు ఇచ్చాడు. ఆ ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పాండవులు సంతోషంగా పరిపాలన చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఒకటి ఉంది. భీష్మాచార్యుల వారికి మొట్టమొదటి నుంచి తెలుసు, దుర్యోధనుడి బుద్ధి మంచి బుద్ధి కాదు, పెనువేప విత్తు. ఎప్పటికైనా కురుపాండవ సంగ్రామం జరుగుతుంది, దుర్యోధనాదులు మడిసిపోతారు, ధర్మాత్ములు కాబట్టి పాండవులు నిలబడతారు. వీళ్ళందరూ కలిసి ఉంటారు, రాజ్య విభాగం చేసుకుని ప్రశాంతంగా పరిపాలన చేస్తారనేటటువంటి నమ్మకం లేదు. ఆ విషయం భీష్ముడికి సుస్పష్టంగా తెలుసు. తెలిసినప్పటికీ కూడా భీష్ముడు నిజానికి పాండవులతో పాటుగా వెళ్ళిపోలేదు. భీష్ముడు పాండవులతో వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంద్రప్రస్థానికి మీరెంతో వాళ్ళు అంతే. ఎందుచేత అంటే ధృతరాష్ట్రుని యొక్క పుత్రుడు తనకి మనవలైతే అవతల పాండురాజు పుత్రులు కూడా అంతేగా మనవలేగా అవ్వాలి, ఇద్దరికీ తాతగారేగా. అటువైపు ధర్మం ఉంది, నేను అటువైపు వెళ్ళిపోతానని భీష్ముడు వెళ్ళిపోయాడు అనుకోండి, నిజానికి కురుక్షేత్ర సంగ్రామం జరగదు. ఎందుకు జరగదు అంటే భీష్ముడికి స్వచ్ఛంద మరణం వరం ఉంది. భీష్ముడు పరశురాముణ్ణి కూడా గెలిచినవాడు, సకల అస్త్ర విద్యాపారంగతుడు, సకల శాస్త్రపారంగతుడు, ధర్మానుష్ఠాన తత్పరుడు, అర్ధకామములను జీవితంలో పరిత్యజించి ధర్మమునకు కట్టుబడినవాడు, పరిపూర్ణముగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహమునకు పాత్రుడైనవాడు. అటువంటి భీష్ముడు దుర్యోధనాదుల్ని విడిచిపెట్టి పాండవుల దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకోండి, అసలు ఏ ధైర్యం చూసుకుని దుర్యోధనుడు యుద్ధం చేస్తాడు? భీష్ముడు వెళ్ళిపోగానే ద్రోణుడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే లోకంలో ఒక సామెత, ఎక్కడ భీష్ముడు ఉంటాడో అక్కడ ద్రోణుడు ఉంటాడు అని. అయినప్పుడు మరి భీష్ముడు వెళ్ళిపోయాడు అనుకోండి పాండవుల దగ్గరికి, ద్రోణుడు కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అసలు కురుక్షేత్ర సంగ్రామం జరగదు, ఏమీ చెయ్యక్కర్లేదు. భీష్మద్రోణులు ఇద్దరూ వెళ్ళిపోతే కురుక్షేత్ర యుద్ధం ఆగిపోతుంది, వాళ్ళ జోలికి వెళ్ళలేడు దుర్యోధనుడు. అయినా భీష్ముడి మాత్రం పాండవుల దగ్గరికి వెళ్ళలేదు, హస్తినాపురంలోనే ఉండిపోయాడు. ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని ధర్మరాజుగారు పరిపాలన చేసినంతకాలమూ వెళ్ళలేదు. తదనంతరం మాయాజ్యూదంలో ఓడిపోయినటువంటి ధర్మరాజు తన సోదరులతోటి భార్యతోటి కలిసి అరణ్యవాసానికి వెళ్ళిపోయినప్పుడు కూడా భీష్ముడు వెళ్ళలేదు. ఎందుచేత భీష్ముడు వెళ్ళలేదు? ఇంతటి ధర్మాత్ముడు కదా, ఇంతటి సకల విద్యాపారంగతుడు కదా, సమస్త శాస్త్రములు తెలిసిన్నవాడు కదా, ధర్మం ఎక్కడుందో అక్కడ ఉండాలి కదా. మరి పాండవులు ధర్మాత్ములని తెలిసిన్నవాడు కదా, పోని ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్నప్పుడు వెళ్ళాడు అంటే ఏదో ఇవాళ వాళ్ళకి రాజ్యం వచ్చింది కాబట్టి వెళ్ళిపోయారనుకుంటారని వెళ్ళలేదండి అని మనసు సరిపెట్టుకుందాం అనుకున్నా, వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడైనా వెళ్ళిపోవాలి కదా, మరి ఎందుకు వెళ్ళలేదు భీష్ముడు అంటే దానికి ఒక కారణం ఉంది. మొదటి కారణం,
అసలు శంతన మహారాజు గారికి కుమారుడిగా భీష్ముడు తాను ఉదయించినది మొదలు ఆ వంశం అంతరించకుండా ఉండడం కోసం ఆయన పడినటువంటి కష్టం అంతా ఇంత కాదు. మీరు ప్రతిరోజు దాని గురించి ఉపన్యాసంలో వింటూనే ఉన్నారు. అంత కష్టపడ్డాడు. చిట్ట చివరికి తనకి సంతానము కలగరు అన్న విషయం తెలుసు కాబట్టే శంతన మహారాజు గారు సత్యవతీదేవిని వివాహం చేసుకుని భీష్ముడికి సోదరుల్ని ఇవ్వాలి అని ఆయన ఆర్తి పొందితే శపథం చేసి మరీ సత్యవతీదేవిని తీసుకొచ్చి భీష్మునికి ఆ శంతన మహారాజు గారికి ఇచ్చి వివాహం చేశాడు. చిత్రాంగద విచిత్ర వీర్యులు పుట్టి చిత్రాంగదుడు మరణిస్తే విచిత్ర వీర్యుడి కోసం కాశీరాజు యొక్క కుమార్తెలైన అంబా అంబిక అంబాలికల్ని రాక్షస వివాహస్వరూపంగా విచిత్ర వీర్యుడికిచ్చి చెయ్యడం కోసమని యుద్ధంలో మిగిలిన రాజుల్ని ఓడించి ముగ్గురు కన్యల్ని తీసుకొచ్చి అంబికా అంబాలికనిచ్చి వివాహం చేసి నాకు సాళ్ళుగుని ఎందు మనసున్నది అని చెప్పినటువంటి అంబని పుణ్యాంగనలనిచ్చి తిరిగి పంపించేశాడు. సరే, అంబ పగబట్టింది, భీష్ముణ్ణి చంపగలిగినటువంటి ప్రజ్ఞాశాలి అయిందని వేరు విషయం. ఇంత కష్టపడ్డాడు. చివరికి వంశం ఆగిపోతోందనుకున్నప్పుడు సత్యవతీదేవి ఎంత బ్రతిమాలినా కూడా తాను చేసిన ప్రతిజ్ఞ నుంచి విముఖుడు కాకుండా దేవరన్యాయంతో విచిత్ర వీర్య క్షేత్రముల యందు సంతానము ఉత్పాదనము కావాలి అని చెప్పి ప్రతిపాదన చేసి పాండురాజు ధృతరాష్ట్రుడు జన్మించడానికి కారణమయ్యాడు. ఆ తర్వాత పాండురాజు గారికి ఐదుగురు కుమారుడు పుట్టి పాండురాజు మరణించిన తర్వాత పరమప్రేమతో ఐదుగురిని చేరతీసి ద్రోణాచార్యుల వారి దగ్గర కృపాచార్యుల వారి దగ్గర విద్యాభ్యాసం చేయించాడు. వాళ్లతో పాటే ధృతరాష్ట్రుని యొక్క కుమారులైనటువంటి కౌరవ ఈ దుర్యోధనాదులందరికీ కూడా విద్యాభ్యాసం చేయించాడు. మొదటి నుంచి హస్తినాపురంలో ఉండి హస్తినాపురం నుండే ఆ వంశాన్ని వంశంలో వచ్చిన వాళ్ళని రక్షించడానికి అలవాటు పడిపోయాడు భీష్ముడు. హస్తినాపురంలో ఉండి ఇన్ని పనులు చేసినవాడు ఇప్పుడు హస్తినాపురాన్ని విడిచిపెట్టి చెయ్యవలసిన అవసరం ప్రత్యేకంగా ఉంటుంది. నేనేదో ఇక్కడి నుంచి వెళ్ళిపోయినంత మాత్రం చేత చక్కబడడం కాదు, ఇక్కడ ఉండి వీళ్ళిద్దరి మధ్య సయోధ్య చేయడం ప్రధానం. ఎప్పటికైనా అన్నదమ్ములు కలిసి ఉంటే మంచిది, నేను వెళ్ళిపోతే వైరం మరింత పెరిగిపోతుంది. భీష్ముడు వైపు వెళ్ళిపోయాడని పగపట్టిన దుర్యోధనుడు ఎంతకైనా తెగిస్తాడు, అది పెద్ద పెద్ద గోడలు అడ్డుగోడలు లేవడానికి కారణమవుతుంది. అందుకని ఇక్కడే ఉండి ఇద్దరి మధ్య సయోధ్యకి ప్రయత్నం చెయ్యాలని తాను హస్తినాపురంలోనే ఉండిపోయి పాండవులు ధర్మాత్ములని తెలిసిన ఇంద్రప్రస్థానికి వెళ్ళనటువంటి మహాభాగుడు భీష్ముడు. ఇక రెండవ ప్రబల కారణం ఒకటి ఉంది. భీష్ముడు సామాన్యుడు కాడు, ఆయనకి సమస్తం తెలుసు. ఆయన పట్టుకోలేని అమాయకుడు కాడు. ఖచ్చితంగా ఒకనాడు యుద్ధం జరుగుతుంది. పాండవులకు ఈ దుర్యోధనాదులకు యుద్ధం జరిగి తీరుతుంది. ఆ యుద్ధం జరగడం అంటూ సంభవం ఎందుకవుతుంది అంటే కృష్ణావతారం వచ్చింది. అది భగవంతుని యొక్క అవతారమని, అది పరిపూర్ణావతారమని గులకరాళ్లలో సాలగ్రామం ఉన్నట్టే సామాన్యమైనటువంటి నరుళ్ళ కృష్ణుడు ప్రవర్తిస్తున్న గోపాల బాలుడిలా పైకి కనపడుతున్న అది కాదు, ఆయన భగవంతుడు అని గుర్తుపట్టినవాడు భీష్ముడు. అది భీష్ముని యొక్క ప్రజ్ఞా విశేషం. ఎందుకు వచ్చింది కృష్ణావతారం? వచ్చిన దగ్గర నుంచి కృష్ణావతారంలో రాక్షసుల్ని తీసేయడం మొదలుపెట్టాడు. కన్నులు తెరవని కడు చిన్ని పాపడై దానవిచనుబాలు త్రవి చంపే, మూడవ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటంబు కులద్రోసే అంటారు పోతన గారు. అసలు ఇంకా కన్నులు సరిగా తెరవనటువంటి చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే పూతనా సంహారాన్ని ప్రారంభం చేశాడు. ఇంతమంది రాక్షసుల్ని సంహరిస్తూ వెళ్తున్నాడు అంటే ఏదో ఒకనాడు అధర్మాత్ములందరూ దుర్యోధని చుట్టూ చేరుతారు. ఈ చుట్టూ చేరిన వాళ్ళందరూ మడిసిపోవాలి అంటే ధర్మాత్ములు కనుక కృష్ణుడు పాండవుల పక్షంలో చేరుతాడు. అప్పుడు పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో అధర్మాత్ములందరూ పడిపోతారు. నిజానికి కృష్ణావతారం యొక్క ప్రయోజనం పూర్తి కావాలి అంటే తాను దుర్యోధనుడి వైపే ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే తాను దుర్యోధనుడి వైపు ఉంటే దుర్యోధనుడికి ఒక ధైర్యం ఉంటుంది. భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు కనుక నేను గెలుస్తాననేటటువంటి పేరాశతో యుద్ధానికి ఎడతాడు. వెళ్ళిన తరువాత అధర్మం వైపు ఎవరున్నారో వాళ్ళందరూ పడిపోతారు.
పడిపోయిన తర్వాత ధర్మం గెలుస్తుంది. అలా గెలవాలి అంటే తాను దుర్యోధనుడు ఉన్న చోట ఉండాలి, దుర్యోధనుడు ఉన్న వైపు యుద్ధం చెయ్యాలి. మరి కాపక్ష్యం కాదా? మరి అవతల పాండవులు గెలవాలని మనసులో కోరికొండి దుర్యోధనుడి వైపు యుద్ధం చెయ్యడం దోషం అవదా? అంటే భీష్ముడు అబద్ధం చెప్తే దోషం, భీష్ముడు అబద్ధం చెప్పలేదు. ఆయనని సర్వసైన్యాధిపతి చేసినప్పుడు మీరు విందురు గాని ఉద్యోగ పర్వంలో ఆయన వెంటనే దుర్యోధనుడిని పిలిచి చెప్పాడు, ధర్మం ఎక్కడుంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు, కృష్ణుడు భగవానుడు, ఆయనే రాయబారానికి వచ్చాడు, నువ్వు వినలేదు, ఖచ్చితంగా మడిసిపోతావు, నీ అనుచరులతో పడిపోతావు, పాండవుల యందు ధర్మం ఉన్నది, నేను వాళ్ళని సంహారం చెయ్యను, యుద్ధంలో వాళ్ళని నేను చంపుతానన్న పేరాశ నువ్వు పెట్టుకోవద్దు, వాళ్ళని నేను చంపను, కానీ ఎంతకాలము సర్వసైన్యాధిపత్యంలో ఉంటానో అంతకాలము ప్రతిరోజు 10,000 మంది యోధుల్ని పడగొడతాను, మిగిలిన సైన్యాన్ని వదిలిపెట్టు, 10,000 మంది యోధుల్ని పడగొడతాను, పాండవుల జోలికి వెళ్ళను. ధర్మం ఎటుందో అటే, ఇంత బ్రతుకు బ్రతికి ఇంత శాస్త్రం తెలిసి ధర్మాత్ముల పీచ మనచమంటే మాత్రం నా పరాక్రమం.